భగవత్పాదశంకరం లోకశంకరం ఎందుకు పళ్ళు తీసుకొచ్చారు? ఇది తిరుపతి లడ్డు ప్రసాదం. నెక్స్ట్ అవి వెళ్ళారండి, ఒకసారి వెళ్ళారండి. ఈ తిరుపతి లడ్డు ప్రసాదం నేనేం చేస్తాను, మీరు ఐ అప్రిషియేట్ ఇట్. మీ ప్రేమకు నేను ఎంతయో కృతజ్ఞుడను. ఇది మీరే వినియోగించండి, నేను తీసుకున్నాననే భావన చేయండి. మీరు 2 కేజీల ప్రసాదం నేనేం చేస్తాను? ఇక్కడ పెడితే అందరూ తీసుకుంటారు. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? ఈజ్ ఇట్ ప్రాక్టికల్? చేకొడుకుందుకు మళ్ళీ వ్యవస్థ ఉండాలి కదా. ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం మామి భగవత్పాదశంకరం లోకశంకరం ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవ నచాన్యథా స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా. నెక్స్టారు, మీరు క్లాసుకి వచ్చారు, వెల్కమ్ అండి, వెల్కమ్. మీరు ఇచ్చిన ఆ ప్రసాదం ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మీ చేతిలో పెట్టాను నేను. అన్యథా భావించకూడదు, ఎందుకంటే ఏం చేయాలో తెలియక కింకర్తవ్యత విమూఢుడనై మళ్ళీ మీకు అప్పచెప్పాను అనమాట. మీరే ఏదో చేయండి. తర్వాత ఐఎమ్ ఫీలింగ్ అన్హ్యాపీ, అదే అలా చేసి ఉండవలసింది కాదే అని. ఓన్లండి, ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నది కదా, సద్వినియోగం అవుతుంది, చాలా మంచిది. అందులో తిరుపతి ప్రసాదం అదే విలువైనది, లడ్డు వెరీ నైస్. అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోయమఖిలం జగత్ ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకం. ఆ 2 శ్లోకాలు పారాయణ, ప్రాయశ్చిత్త పారాయణది. అక్కడికి ఆ ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఓకే, ఇంకిప్పుడు పాఠం ప్రారంభం. ఆనందమయ విజ్ఞానమయం ఈశ్వరజీవకౌ మాయయా కల్పితావేతౌ ఆభ్యాం సర్వం ప్రకల్పితం. పదచ్ఛేదం ఆనందమయ విజ్ఞానమయౌ ఈశ్వర జీవకౌ మాయయా కల్పితౌ ఏతౌ తాభ్యాం సర్వం ప్రకల్పితం. ఈశ్వర జీవకౌ అని ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఈశ్వర జీవౌ అనే అంటారు. నిజానికి ఈశ్వర జీవం అని కూడా అనరు. అభ్యర్హితం పూర్వం, పూర్వం ఎలా అనొచ్చు? జీవేశ్వరౌ అని అంటారు. ఆయన సమస్య ఏమిటంటే ఛందస్సు. విద్యారాయణ స్వామి సమస్య ఏమిటంటే జీవేశ్వరౌ అది సహజంగా అనే మాట అలాగే అన్నట్లయితే అది శ్లోకంలో ఫిట్ కాదు. ఈశ్వర జీవౌ అప్పుడు ఫిట్ కాలేదు. స్వార్థేక అప్రచయం చేసి అంటే ఏది అర్థంలో మార్పు లేకుండానే కా యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేసి దాన్ని ఈశ్వర జీవకౌ అని చేసి అప్పుడు అది ఫిట్ అయింది. ఈ కప్రచయం 2 రకాలు. ప్రచయం కప్ అనే ప్రచయం ఉంది. కప్ పకారం ఇద్వర్ణం, కప్. సో ఆ కప్రచయావధి అనే ఒక అవధి కూడా ఉంది. యజిభం అనే సూత్రం దగ్గర భసంజ్ఞని చెప్పేప్పుడు కప్రత్యయం వరకు ఉన్న అజాది ప్రత్యయములు పరముగా ఉండగా అంగములకు భసంజ్ఞం వచ్చును అని ఉంది. అది ఆ కప్పే ఇది. ఓకే, సో ఆ కప్రత్యయము 2 అర్థాల్లో వస్తుంది. ఒకటి స్వార్థే కప్, 2 కుత్సితార్థే కప్. శరీరకం అంటే కుత్సితం శరీరం.
అంటే ఈ దిక్కుమాలిన శరీరము అని అర్థం. శరీరకం కుత్సితార్థంలో వస్తుంది. జీవక అంటే దిక్కుమాలిన జీవుడు అని కాదు, ఆ అర్థం పాసిబుల్ అర్థం కాదు. స్వార్థే కప్రచేహ, ఎందుకంటే ఈశ్వరుణ్ణి జీవుణ్ణి ఐక్యం చెప్తున్నారు ఇక్కడ. ఐక్యం చెప్పేప్పుడు దిక్కుమాలిన జీవుడు అనకూడదు. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందో చెప్పుకుంటారా? ఆ పాఠాన్ని శ్లోకంలో చెప్పాలి అని ఆ పట్టుదల వల్ల వచ్చింది. పంచదశిని శ్లోక రూపంగా చెప్పాలి. గద్యలో రాయొచ్చు కదా, కాదు శ్లోక రూపంగా ఉండాలి. దెర్ ఈజ్ ఏ వాల్యూ ఇన్ ఇట్. శ్లోక రూపంగా చెప్పడంలో ఓ శోభ ఉన్నది. పాఠం చెప్పడానికి, పదచ్ఛేదం చేయడానికి అన్నిటికీ కూడా శ్లోక రూపంగా ఉండడానికి మనం అలవాటు పడి ఉంటాం అందుకోసం. అయితే కొంతమంది కవులు ఏమన్నారంటే, ఎందుకండి తెలుగులో పద్యంలో ఎందుకు చెప్పడం, వచనంలో చెప్పచ్చు కదా అని ఆ రకమైన రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన ధోరణిని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రకటించారు. విడుగు రామ్మూర్తి పంతులు గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీళ్ళు ఏమన్నారంటే, ఈ పద్యంలో చెప్పడం అనే ఈ కృత్రిమ పద్ధతి, ఆ కృత్రిమత్వం చూడండి, ఆర్టిఫిషియల్. జీవేశ్వరవు, మీరు గద్యలో చెప్తే జీవేశ్వరవు అని అంటారు, అది శ్లోకంలో చెప్పాల్సి వచ్చేప్పటికీ దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి విరిచి కప్రచయాన్ని చేర్చి ఈశ్వర జీవకౌ అనాల్సి వచ్చింది. వై దిస్ ఆర్టిఫిషియల్ మెథడ్? వై నాట్ ఫ్రీ ప్రోజ్ అని వాళ్ళు విప్లవాన్ని తీసుకొచ్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకప్పుడు పద్యాలు బాగా కట్టేవారు, ఆ తర్వాత పద్యాలు కట్టడం మానేశారు. సంస్కృత సాహిత్యంలో మీకు, వేదాంత సాహిత్యంలో ఈ సమస్య మీకు పంచదశలో కొంతవరకు కనపడుతుంది. తర్వాత సురేశ్వరాచార్యులు వ్రాసిన వార్తికములన్నింటిలో కూడా ఈ సమస్య కనపడుతుంది. ఆయన ఆ వార్తికాన్ని గద్యరూపంగా రాసి ఉంటే విద్యార్థులకు మరింత బాగా ఉపయోగపడేదా అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొంత విమర్శనాత్మకమైన ధోరణి నుంచి వచ్చిన భావములు. ప్రాచీన పండితులు ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఏమీ చెయ్యరు. ప్రాచీన పండితులు అసలు ఆలోచన చెయ్యరు, అనులోచనమే తప్ప ఆలోచన అనేది ఉండదు. వాళ్ళు దేన్ని ఆలోచించరు, అనులోచనమే చేస్తూ ఉంటారు. ఆయన పద్యంలో చెప్పాడు కాబట్టి పద్యంలోనే చదువుకోవడము. ఇదంతా కూడా డైగ్రెస్ అయి నేనేవో నాలుగు మాటలు మీ ముందు అన్నాను. సుపదచ్చారు మాయా కల్పితౌ ఏతౌ తాభ్యాం సర్వం ప్రకల్పితం. ఈ ఫ్యాన్ల గోళ కొంత తగ్గాల్సి ఉంటుంది, తగ్గుతుంది ఏం పర్వాలేదు. ఆనందమయ విజ్ఞానమయౌ, ఆనందమయుడు విజ్ఞానమయుడు అనే ఇద్దరు. ఈశ్వర జీవకౌ, ఈశ్వరుడు జీవుడు అనే ఇద్దరు. ఆ రెండింటికి రెస్పెక్టివ్లీ యథాశంక్యం చెప్పాడు ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఏతౌ, ఈ ఇద్దరు, ఇద్దరు రెండు, ఎవరి ఇద్దరును? ఏతౌ, ఈ ఇద్దరు అనగా ఆనందమయుడగు ఈశ్వరుడు, విజ్ఞానమయుడగు జీవుడు అనే ఇద్దరు. మాయా అజ్ఞానముచే కల్పితవు, కల్పించబడిన వారు. తాభ్యాం, వారిద్దరిచే. సర్వం, సకల జగత్తు. ప్రకల్పితం, కల్పించబడినది. ఏమంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఈ సినిమా దృష్టాంతమే ఉంటుంది, ఈ పాఠం ఇలాగే ఉంటుందండి, ఇంకోలా ఉండదు. సినిమా దృష్టాంతం మాయా, జీవుడు, సంసారం, జగత్తు, ఇదంతా కల్పితం, మిథ్యా, బ్రహ్మ ఒక్కటే సత్యము.
మీరు 100 ఏళ్ళు పాఠం చెప్పినా అదే ఉంటుంది, ఇంక వేరే ఏం ఉండదు. మీరు దానికి అలవాటు పడి ఉన్నవారే నేను మీకు పదే పదే చెప్పనక్కర్లేదు. ఆయన అప్పుడప్పుడు హెచ్చరిక చేయటం అలవాటు, హెచ్చరిక చేసి బీ ప్రిపేర్డ్ అని కొంత బోధించటం. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక దృష్టితో చూస్తే మొత్తం సినిమా ప్రపంచం అదో ప్రపంచం, సినిమా అంటే అదో ప్రపంచం. వాడు దీపాలు ఆర్పేసి మొదలు పెడతాడు ప్రాజెక్షన్, అక్కడ తెర మీద దృశ్యాలు మొదలవుతాయి, అప్పుడు ఆ ప్రపంచం మొదలైపోతుంది, ఆ సినిమా ప్రపంచం ఆరంభమైపోతుంది. అది ఎలా ఆరంభమైపోతుందంటే మనం దానిలో విలీనమైపోతాం. అంటే ఎలాగా, ఇప్పుడు సినిమా ప్రపంచం ఎలా ఆరంభమవుతుంది, సడన్గా సముద్రము, ఒక షిప్, ఆ షిప్లోకి జనం అందరూ ప్రవేశిస్తూ ఎక్కుతూ టికెట్లు ఎక్కుచుకుని ఎక్కుతూ ఉంటారు, అది ప్రపంచం. ఆ ప్రపంచంలో మీరు ఒకరైపోతారు. ఇక్కడ మామూలుగా చిక్కటపల్లిలోనో లేకపోతే సీతాఫల మందిలోనో ఒక హాల్లో డొక్కు హాల్లో కూర్చుని ఉన్నారు అనేదంతా పోతుంది, పోయి ఆ సముద్రము షిప్ దాంట్లో ఇంకా తగ్గించండి కట్టేయండి పుట ఇప్పుడు బెటర్, దట్ ఈజ్ బెటర్. ఎంత బాగుందో చూడండి, హాయిగా కొంచెం ఒక్క పోస్తే పోసింది కానీ సౌండ్ సమస్య లేదు కదా. ఆ ప్రపంచంలో మునిగిపోతారు, ఇంకా ఆ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు. ఆ ప్రపంచం మీకు అంత గట్టిగా అబ్జార్బింగ్గా అంటే మనల్ని పూర్తిగా లగ్నమయ్యేట్లా చేస్తుంది, సంలగ్నమయ్యేట్లా చేస్తుంది. ఆ ప్రపంచము అది యథార్థమా కాదు, మరి అక్కడ వాస్తవమేది, అక్కడ వస్తువు, అక్కడ ఉన్న వస్తువు ఏమిటి, ప్రకాశము. అది ఒక దృష్టి. రెండవ దృష్టి ఏమిటో తెలుసునండి, ప్రకాశము కూడా కాదు, అక్కడ వస్తువు ద్రష్ట, చూచేవాడే సత్యము, ఇంకా వేరే ఏమీ లేదు అక్కడ. ప్రకాశము కూడా చూచేవాడు చూడబట్టి ఉన్నది, లేకపోతే ప్రకాశం కూడా కల్పితమే, చూచేవాడి యొక్క చైతన్యమే అక్కడ ఉన్నది. ఆ చైతన్యమునందే చూచేవాడు చూడబడే ప్రపంచము అని కల్పించండి. అలాగే ఉన్నది ఆ చైతన్యం మాత్రమే, శుద్ధ చైతన్యం మాత్రమే గలదు, శుద్ధ చిత్ అది మాత్రమే గలదు. సైంటిస్టులు కూడా ఇలా ఆలోచిస్తారండి, ఈ ధోరణిలో ఆలోచిస్తారు. సైంటిస్టులు చుట్టూ జగత్తును చూసి ఇజ్ ఎ మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచము ఎలా ఆవిర్భవించి ఉంటుంది అని ఆలోచించి ఆ కారణము, ఇది కార్యము, భౌతిక ప్రపంచము కార్య జగత్తు, కారణము అది మ్యాటర్ కానక్కర్లా, అది సాలిడ్, ఈ జగత్తు సాలిడ్గా ఉంది చూడండి, కారణము సాలిడ్ కానక్కర్లా, లిక్విడ్ అవ్వచ్చు, ఎందుకంటే సాలిడ్ అంతా లిక్విడ్ నుంచే వస్తుంది. లిక్విడ్ కూల్ అయితే, వేడిగా ఉన్న లిక్విడ్ కూల్ అయితే సాలిడ్ వస్తుంది, లిక్విడ్ అవ్వచ్చు, లిక్విడ్ కానక్కర్లా, గ్యాసియస్ అవ్వచ్చు, గ్యాస్ కావచ్చు, ఎందుకంటే గ్యాస్ కూల్ అయితే లిక్విడ్ వస్తుంది, గ్యాస్ కానక్కర్లా, ఎనర్జీ అవ్వచ్చు, ఎనర్జీ కండెన్స్ అయితే గ్యాసియస్ మాస్ వస్తుంది. అంచేత ఈ సృష్టి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఎనర్జీ నుంచి వచ్చింది అని వాళ్ళు అలా భావన చేశారు. అయితే వాళ్ళు అలా భావన చేస్తూ ఉండగానే వాళ్ళు అక్కడ ఒక రైడర్ ఒకటి పెట్టారు, ఈ ఎనర్జీ కూడా ఇదేదో గుడ్డివాడి చేతి రాయిలాగా రాలేదు, ఎందుకంటే వచ్చినది సృష్టి, ఇది సృష్టిది అంటే కేయాస్ కాదు, ఇది కాస్మాస్, చాలా ఆర్గనైజ్డ్గా వచ్చింది సృష్టి. గుడ్డివాడి చేతి రాయిలాగా వచ్చి ఉన్నట్లయితే ఇంత ఆర్గనైజ్డ్గా ఉండడానికి వీల్లేదు. దీంట్లో కేయాస్ ఉంది కొంత, కానీ ఆ కేయాస్ కూడా కాస్మాస్ యొక్క లాస్కి అధీనమై ఉన్నది. కాబట్టి ఆ ఎనర్జీ నుంచి జగత్తు వచ్చింది అని చెప్పినప్పుడు ఆ ఎనర్జీలో కొన్ని తెలివితేటలు ఉన్నాయి,
it seems to be like a conscious energy. Fred Hoyle అనే ఒక కాస్మాలజిస్ట్ ఏమన్నాడంటే ఎనర్జీ నుంచి జగత్తు వచ్చింది వాస్తవమే, కానీ ఎనర్జీలో దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఇన్ బిల్ట్ ఇన్ ఇట్ అన్నమాట. అంటే ఆ జగత్కారణమైన శక్తి ఎందు కొన్ని నియమములు అంతర్గతమై ఉన్నవి. అంటే అర్థమేమైందండి, నియమములు అంటే అది చైతన్యమైంది. జడమైన ఎనర్జీలో నియమములు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ జడమైన ఎనర్జీని కమాండ్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని ఆ చైతన్యం అనే మాట అనకపోయినా అంగీకరించినట్లే అయినది. అంచేతనే ఆయన ఈ మాట దేంట్లో చెప్పాడంటే ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే పుస్తకంలో రాశాడు. కాబట్టి ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ కాదు, ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది ఆ ఎనర్జీకి మూలంలో. కాబట్టి జగత్తు ఎనర్జీ నుంచి పుట్టిన మాట కాదు, ఆ ఇంటెలిజెన్స్ నుంచి పుట్టింది. ఇంటెలిజెన్స్ నుంచి ఎనర్జీ, ఎనర్జీ నుండి మ్యాటర్, గ్యాస్, లిక్విడ్, సాలిడ్, ఆ విధంగా ఈ జగత్తు పుట్టింది అని మన వేదాంతులు అలా చెప్పారు. ఆ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తే సైంటిస్ట్ అవుతాడు, ఆ ఎనర్జీకి మూలమునందు ఉండే ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తే వాడు వేదాంతం అవుతాడు. అంతే తేడా. అంచేతనే వేదాంతులు వీళ్ళు రిలీజియస్ పీపుల్ కాదు, వీళ్ళు రిలీజియనిస్టులు కాదు. అంటే కచ్చాపచ్చ వేదాంతులు వాళ్ళు ఇది ఏది కాదు, అటు వేదాంతి కాదు ఇటు రిలీజియనిస్టు కాదు, ఏ అండగా కొండ గొడుగు పడతారు. గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉంటారు. దేవుడి కళ్యాణంలో రిలీజియనిస్ట్ అవుతాడు, పంచదశ దగ్గర వేదాంతం అవుతాడు, ఇటు ఉంటాడు అటు ఉంటాడు, దీన్ని కాలక్షేపం చేస్తాడు. అలా కాదు, నిఖార్స్ అయినవి. నిఖార్స్ అనే మాట ఏమిటిది? ఉదు ఉదు నిఖార్స్ విన్నారా ఎప్పుడైనా ఈ మాట? నిఖార్స్ నిఖార్స్ అయిన వేదాంత ఎలా ఉంటాడో తెలుసిన, ఇలాగా ఏ ఎండగా గొడుగు పట్టడం. నిఖార్స్ అయిన వేదాంతి రిలీజియనిస్ట్గా ఉండడు, హీజ్ ఎ ఫిలాసఫర్. వాడు ఆ ఇంటెలిజెన్స్ నుండి జగత్తు పుట్టినది, ఆ ఇంటెలిజెన్స్ వన్నా మెనీయా అంటే దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుస్తున్నాండి. వన్ అని కానీ మెనీ అని కానీ తెలియాలంటే ఆ ఇంటెలిజెన్స్లో తెలుస్తుంది. తెలియబడేది వన్ కానీ మెనీ కానీ అవుతుంది తప్ప ఆ ఏకత్వాన్ని లేక బహుత్వ అనేకత్వాన్ని ప్రకాశింపజేసేది ఇట్ ఈస్ బియాండ్ ద కౌంట్. ఆ కౌంట్కు అతీతంగా ఉంటుంది. అంచేత అది ఒకటి కాదు, అనేకము కాదు. అనేకమని అంటూ ఉంటారు వీళ్ళు అజ్ఞానులు. అజ్ఞానులు అంటే రెండు రకాలు, రిలీజియనిస్ట్స్ అజ్ఞానులే, సంసారులు అజ్ఞానులు. వాడు దేవాలయంలో కూర్చున్నాడు కాబట్టి వాడు జ్ఞానని మీరేమనుకోకర్లేదు. దేవాలయంలో కూర్చున్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, చూసారా ఎలా కొట్లాడుకుంటున్నారో? ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ కొట్లాడుకుంటున్నారు, గమనించారా? కాబట్టి దేవాలయంలో కూర్చున్నాడు కాబట్టి జ్ఞానని ఏమి మీరు అనుకోద్దు. ఇప్పుడు దేవాలయంలో 25 ఏళ్ళు కూర్చుని ఆ దేవాలయం వ్యవస్థ అంతా నడిపించి తర్వాత లాయర్ని పట్టుకుని కోర్టులో కేసు ఫైట్ చేసి ప్రయత్నంలో ఉన్నట్టే దాని విలువ ఏమిటో మీకు అక్కడే బయటపడింది కదా. కాబట్టి ఇదంతా అనేకత్వము, అదే సత్యము అనే వాళ్ళు రిలీజియనిస్ట్లు అలాగే ఉంటారు, సంసారులు అలాగే ఉంటారు. దానిని నిరాకరించుట కొరకై అద్వైతం అన్నాం తప్ప మనం ఒకటనేమీ చెప్పట్లేదు. అద్వైతం అంటున్నాం, ఒకటంటలేదు. ఈ ద్వైతులు ఏం చేశారంటే అద్వైతం అనేది అది ఒక చెడు మాట, రాంగ్ ఎక్స్ప్రెషన్ లాగా తయారు చేసి పెట్టారు. అంచేతనే అప్పుడప్పుడు వీడు అంతా అద్వైతం అండి అంటారు. అంటే అద్వైతం అంటే విరుద్ధము, తలకిద్దులు అర్థం అదే చెప్పు ఇలా అడిగారు. మా చిన్నప్పుడు వీడిదంతా అద్వైతం అబ్బా అని విసుక్కునేవారు. నీదంతా అద్వైతంగా అని తిట్టివాడు కూడా ఒకసారి ఏంటంటే దీదంతా అద్వైతంగా అన్నాను నేను. ఒకనే ఓ విద్యార్థిని అది కొంపెల సుబ్రహ్మణ్యం గారు విన్నారు ఆయన.
ఏమో ఇలారా మీ నాన్నేమో అద్వైతం ఎలా అంటే నువ్వు ఇలా మాట్లాడతావు ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి అనుకుంటున్నావు, అదే చెడ్డది కాదు, అలా అనకూడదు. అద్వైతం వీడిదంతా అద్వైతం అని అనకూడదు, వీడిదంతా వెళ్ళిపోకడా అనాలి, అంతేగాని అద్వైతం అనకూడదు అని నన్ను కరెక్ట్ చేశారు. అప్పటి నుంచి నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా అలా వాడలేదు. కాబట్టి అద్వైతము అంటే ఒకటని కాదు అర్థం, ఏదైతే అనేకము కాదు అలాగని ఒకటి కూడా కాదు. అసలు సంఖ్య అనగా గణనము, లెక్కించుట, దానికి అతీతమైనదో అటువంటి చైతన్యమునకు అద్వైతము అని పేరు. అది ఇంటెలిజెన్స్, దాని నుంచి వచ్చింది ఈ జగత్తంతా, అదే మూలమునందు ఉన్నది, అదియే సత్య వస్తువు, దాని నుండియే జగత్తు ఆవిర్భవించినది. జగత్తే కాదు సర్వం. సర్వం అంటే ఏమిటి, ఈశ్వరుడు జీవుడు ఆ ఇద్దరూ కూడా ఆ చైతన్యం నుంచే వచ్చారు. ఒకే చైతన్యంలో ఆనందఘనుడు, ఆనంద స్వరూపుడు అనే ఉపాధి పెడితే ఈశ్వరుడయ్యాడు. విజ్ఞానమయుడు, జ్ఞానం అంటే తెలుసుకోవటం, బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటూ ఉండేవాడు అని అర్థం విజ్ఞానమయుడు అంటే. ఇప్పుడు మనము విజ్ఞానమయులము. మీరు ఆర్థోపీడిక్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు ఏమిటి, మీరు మీరు ఎముకలమయుడు అంతే కదండి, లేకపోతే ఆర్థోపీడిక్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు, ఎముకలమయుడు మీరు కదా ఆర్థోపీడిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అంటే మీరు ఏది భావన చేస్తే అది అవుతారన్నమాట. మీరు రక్త పరీక్షకు వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఏమిటి, మీరు రక్తమయుడు. కార్డియాలజీకి వెళ్ళారనుకోండి, మీరు గుండెమయుడు. అదన్నీ కూడా అజ్ఞాన కల్పితములు, మీ స్వరూపం అవేమీ కాదు. ఆయా సందర్భాల్లో అలా అనిపించినా అవేమీ కాదు. మీరు మీ స్వరూపం ఏంటో తెలిసిన విజ్ఞానమయుడు. శంకరులు దీన్ని బాగా పాయింట్అవుట్ చేశారు, జీవుడు అనేవాడు టు బిగిన్ విత్ విజ్ఞానమయుడు, టు ఎండ్ బ్రహ్మస్వరూపుడు. మీరు విజ్ఞానమయుడి దగ్గరే మీరు బిగిన్ కాకపోతే ఇంకా మీరు బ్రహ్మస్వరూపుడి దగ్గరికి ఎప్పుడు చేరతారు, ఉట్టికెకరలేనమ్మా, స్వర్గానికి ఏమైపోతుంది. మీ స్వరూపము విజ్ఞానమయత్వము, మీరు విజ్ఞానమయులు. యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ లైక్ దాట్. మనుషులు తమని తాము అలా తెలుసుకోరు. ఎలా తెలుసుకుంటారు, నేను కుటుంబీకుడను, భార్యాపిల్లల వాడిని అనుకుంటాడు, నేను విజ్ఞానమయుడునో అని అనుకుంటాడా. నేను విజ్ఞానమయుడునో అనుకుంటే వాడు అప్పటికప్పుడు కృతార్థమైపోతాడు, ఎందుకంటే కుటుంబము, భార్య, పిల్లలు అందరూ ఆ విజ్ఞానంలో ప్రకాశిస్తూ ఉంటారంతే. వాడి స్వరూపం విజ్ఞానం. నేను విజ్ఞానమయుడు అని ఎవడో అనుకోడు. నేను రిటైర్ అయిపోయాను, ఏదో కాలక్షేపం చేస్తున్నాను అనుకుంటాడు, అంతే తప్ప నేను విజ్ఞానమయుడను అని అనుకోడు. ఎవడైతే నేను విజ్ఞానమయుడనని అనుకుంటాడో, ఆ విధంగా తనను తాను తెలుసుకుంటాడో, వాడు మోక్షానికి ఎంతో దూరంలో లేడు. కాబట్టి వేదాంతంలో జీవుణ్ణి విజ్ఞానమయుడు అని చెప్తారు, అంతేగాని చావు పుట్టుకల వాడు అని చెప్పరు. జీవుడు అంటే పుట్టి గిట్టేవాడు అని చెప్పరు, అది కర్మకాండలో అలా చెప్తారు. కర్మకాండలోకి వెళ్ళారంటే వీడు పుట్టాడు గిట్టుతాడు, పుట్టినప్పుడు కర్మ, గిట్టినప్పుడు కర్మ, ఆ రెండింటికి మధ్యలో మరిన్ని కర్మలు చేసుకుంటూ బతుకుంటారు. పరిస్థితి వేరు. ఇక్కడ విజ్ఞానమయుడు, యు ఆర్ విజ్ఞానమయ, మీరు తెలుసుకోవటం మీ స్వరూపం. కానీ నేను ఈ దేహమునకు మనస్సునకు పరిచ్ఛిన్నమై పరిమితుడనై ఉన్నాను అని అనుకుంటూ, అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం చేత మీరు జీవుడను అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నేను జీవుడను అని అనుకుంటారో అజ్ఞానం చేత, అప్పుడు ఎదురుకుండా విశాలమైన జగత్తు నిలబడి ఉంటుంది, దెయ్యంలా ఉంటుంది, అంటే భయమును కలిగిస్తూ ఉంటుంది. జగత్తును చూస్తే భయం లేదు, భయం వేస్తుంది. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నెంబర్ 1 ప్లాట్ఫారంకి 6:30కి 5:30కి వెళ్ళారనుకోండి, ఆ గోదావరి ఎక్స్ప్రెస్ మరో ఎక్స్ప్రెస్ వచ్చి ఆ టైంలో వెళ్ళారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అయ్యి బాబోయ్ ఇదేమిట్రో, ఈ ప్రపంచంలో వచ్చి పడ్డాం, ఈ సంచి ఎవడైనా కొట్టేస్తాడేమో, మన తోసేస్తారేమో, రైలు ఎక్కగలుగుతామా ఎక్కలేమా అని భయంలో పడిపోతారు.
అలా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తును చూస్తే భయం వేస్తుంది. నేను ఈ జగత్తులో బతకగలనా అని భయం వేస్తుంది. అలా ఉంటుంది, అంత విశాలముగా ఉండి మనల్ని మింగేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఈ మహానగరములు ఉన్నాయి చూసారా, హైదరాబాదు వంటి మహానగరములు మీకు ఇల్లు వాకిలి సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ ఉంటే మీరు విశ్రాంతిగా ఉండగలరు, కానీ అవేమీ లేవనుకోండి, ఈ మహానగరం మిమ్మల్ని ఏం చేస్తుంది, మింగేస్తుంది, నంచుకు తినేస్తుంది. ఎవరు సర్వైవ్ కాలేదు మహానగరంలో, ఎందుకంటే చాలా ఇంపర్సనల్గా ఉంటాయి సిస్టమ్స్. ఎక్కడ పర్సనల్ కేర్ అనేది ఏమీ ఉండదు. ఎవడి బ్రతుకు వాడిది అలాగ మహాప్రవాహంగా పోతూ ఉంటుంది. వీడికి నడిచి ఓపిక లేకపోతే ఫుట్పాత్ మీద కూర్చుంటే మొత్తం ట్రాఫిక్ అంతా వీడి పక్కన వెళ్ళిపోతుంది. వీడి దేశంలో చూడడం, మహానగరములు చాలా ఇండిఫరెంట్ ఇంపర్సనల్ క్రూయల్ రూత్లెస్ అలా ఉంటాయి. కాబట్టి జగత్తు ఆ విధంగా మనల్ని భయపెట్టు ఉంటుంది. ఆ జగత్తును సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. ఈ భయపడుతో ఆ జగత్తును సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. జగత్తును మీరు సృష్టించారా? మీరేం సృష్టించారు? మీరెప్పుడు సృష్టించారు? మీరు సృష్టించలేదు. అయితే వాడు ఎవడో సృష్టించి ఉంటాడు. వాడు ఈ భయములకు అతీతుడై ఉండి ఉంటాడు. వాడు దేవుడు, వాడు ఆనంద స్వరూపుడు అని మీరు ఒక దేవుణ్ణి సెపరేట్గా పెట్టుకుంటారు. ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అవునండి. మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ నుంచి వచ్చాడు, మీ విజ్ఞానం నుంచి వచ్చాడండి. బెర్ట్రాండ్ రస్సెల్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ అన్నాడు. అప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ అన్నాడు, మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఇన్ హిజ్ ఇమేజ్ ఫస్ట్ అండ్ దెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ అని చెప్పాడు. మొట్టమొదట దేవుణ్ణి మనిషి తన ఇమేజ్లో క్రియేట్ చేసి, అంటే ఆ ఇమేజ్ ఏమిటి, నేను ఎప్పుడూ ఆనందం లేకుండా సతమతమవుతూ ఉంటాను, జీవితంలో ఆనందము లేదు, కాబట్టి దేవుడు ఏమవుతాడు, ఆనంద ఘనుడు అయి ఉంటాడు, ఆనందమయుడు అవుతాడు. నాకు విజ్ఞానం ఉందో పిసలంత విజ్ఞానం, నేను అభాగ్యుడను, కాబట్టి దేవుడు ఏమవుతాడు, సర్వజ్ఞుడు అవుతాడు. నాకు భాగ్యం లేదు, ఎప్పుడూ కరువే, ఎప్పుడూ కక్కుర్తే, కాబట్టి దేవుడు ఏమవుతాడు, అవుతాడు లక్ష్మీపతి అవుతాడు. సృష్టిలో ఉండే సంపదకంతకీ ప్రభువు అవుతాడు. నాకు నాకు శక్తి లేదు, నీరసపడి ఉన్నాను, దేవుడేమవుతాడు, సర్వశక్తివంతుడు అవుతాడు. నేను తక్కువ తెలుసున్నవాడిని అల్పజ్ఞుడను, దేవుడేమిటవుతాడు, సర్వజ్ఞుడు అవుతాడు. నేను మూలపడి ఉన్నాను, దేవుడేమవుతాడు, అంతా వ్యాపించి ఉంటాడు అని వీడు ఇప్పుడు దేవుడు వీడిని తయారు చేశాడా, వీడు దేవుణ్ణి తయారు చేశాడా? వీడే దేవుడిని తయారు చేశాడు. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసినా, నీ చైతన్యం నుంచి వచ్చాడు, నీ విజ్ఞానం నుంచి వచ్చాడు. మరి నా విజ్ఞానం నుంచి వస్తే నాకంటే భిన్నంగా ఎందుకు కనపడుతున్నాడు? మాయయా, తెలుసుకోలేకపోవడం చేత. అంటే మరి ఈ పాఠం ఇలాగే ఉంటుంది, మీరు కొంత ఓపెన్ మైండ్తో వినాలి. ఓ మహాపురుషుడు ఏమన్నాడంటే, నేను అహమస్మి అనేది విత్తు, దేవుడు అనేది చెట్టు అన్నాడు. ఐఆమ్ ఇస్ ది సీడ్ అండ్ గాడ్ ఈస్ ద ట్రీ అన్నాడు. కాబట్టి దేవుడు అనే చెట్టు అహమస్మి అనే విత్తు నుంచి పుట్టింది అన్న. తర్వాత ఇంకో మహాత్ముడు ఏమన్నాడంటే, నేను విని ఆశ్చర్యపోయాను. ఆయన ఏమన్నారంటే, నేను నేను అల్పుడను అల్పుడను అనుకుంటూ ఉంటాడు వీడు. అనుకుంటూ ఉంటూ ఉండగా కొంత వివేకమును పొంది, వివేకం అంటే దేహము మనస్సు ఇంద్రియములు వీటికంటే అతిరిక్తుడను నేను, దాన్ని వివేకము అంటారు. కొంత వివేకమును పొందిన వాడై, నేను ఈ దేహము కాదు కదా, అంచేత దేహము యొక్క చావు పుట్టుకలు నాది కావు, దేహము యొక్క దేశపరిచ్ఛేదము, దేహము దేశపరిచ్ఛిన్నమై ఉంటుంది కదా, ఆ దేశపరిచ్ఛేదము నాకు లేదు, మనస్సు యొక్క కాల పరిచ్ఛేదము, మనస్సు అంటే కాలం ఉండవే, దేహము అంటే దేశము, మనస్సు అంటే కాలము, ఆ కాల పరిచ్ఛేదము మనస్సు ముందు తప్ప నాకు లేదు,
నేను దేశకాల పరిచ్ఛేదములకు అతీతుడను కదా అని మీరు అచ్చరువు పడుతూ తెలుసుకుంటాడు. ఎప్పుడైతే అచ్చరువు పడుతూ తెలుసుకున్నాడో ఆ నేనే బ్రహ్మయై ప్రకటమవుతుంది. నేను వికసించి బ్రహ్మయ అవుతుంది. విత్తు మర్రి గింజ మట్టిలో పడేస్తే ఎంత ఉంటుంది? మర్రి గింజ పిసరంత ఉంటుంది. దాన్ని మట్టిలో పడేస్తే అది మహావృక్షం అవుతుంది. అలాగే నేను అనే విత్తు అది వికసించి జ్ఞానము చేత వికసించి మాయ చేత కుంచుకుపోయి ఉన్నది. జ్ఞానము చేత అది ఎప్పుడైతే వికసిస్తుందో అదే దేవుడు అవుతుంది. శ్రీనాథ్ వచ్చారు ఇలా రండి ఒక్కసారి, నేను మళ్ళీ మర్చిపోతాను. ఆయన శ్రీనాథుడు. శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నారు ఆయనకేవో, అక్కడ వాళ్ళకి కొన్ని పుస్తకాలు కావాలంటే పట్టుకొచ్చి ఇచ్చాను. మళ్ళీ మర్చిపోయి నేను క్లాసుకు ఇంటికి వెళ్ళిపోతానేమో, కనపడినప్పుడు ఇచ్చేస్తాను. కనుక వీడే దేవుడు సెపరేట్ అని కల్పించుకుంటాడు. అన్నీ వీడే కల్పించుకుంటాడు. దేవుడికి లడ్డు అంటే ఇష్టం అని వీడికి కల్పించు. లడ్డు దేవుడికి ఇష్టమా వీడికి ఇష్టమా చెప్పండి మీరు. దేవుడికి పులిహార అంటే ఇష్టం. పులిహార, ఇప్పుడు పులిహార సౌత్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు. అటువంటి డిష్ సౌత్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు. మరి దేవుడికి పులిహార అంటే దేవుడు కూడా సౌత్ ఇండియా వాడు అయ్యి ఉండాలి, ప్రిఫరబ్లీ తమిళియన్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే పులిహార అంటే ఇష్టం. అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటలీ వెళ్ళారనుకోండి, అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ దేవుడికి పిజ్జా ఇష్టము అని వాళ్ళు అనరు. ఎందుకో తెలుసిన, వాళ్ళ ప్రార్థనలో దేవుడికి నైవేద్యం అనేది ఏమీ లేదు. అలాంటి ప్రక్రియ లేదు వాళ్ళకి. మీరు ఊహించండి, దేవుడికి నైవేద్యం పెట్టడం అనే ప్రిన్సిపల్ వాళ్ళకు ఉందనుకోండి సపోజ్, అప్పుడు వాళ్ళు ఏం నైవేద్యం పెట్టుండేవారు? పిజ్జా అండ్ కోక్ నైవేద్యం పెట్టుండి. యదన్న పురుష తదన్నాస్తస్య దేవతాహ అన్నాడు శ్రీరాముడు వాల్మీకి మహారామాయణంలో. మనిషి ఏ ఆహారం తింటాడో వాడు ఆరాధించే దేవతలు కూడా అదే ఆహారాన్ని భక్షిస్తారు అని చెప్పాడు. ట్రైబల్ గాడ్ ఎలా ఉంటాడు? ఒక ట్రైబల్ షేప్లో ఉంటాడు, ట్రైబల్ లక్షణాన్ని కలిగి ఉంటాడు. బ్రాహ్మణుల దేవుడు విభూతి పెట్టుకుని వేదం చదువుకుంటూ ఉంటాడు. నాలుగు ముఖాలు ఉండా వేదం, నాలుగు వేదాలు వల్లించుకుంటూ ఉంటాడు వాడు, వాడు వేద పురుషుడు. క్షత్రియుల దేవుడు ఎలా ఉంటాడు? కత్తి డాలు ఇవన్నీ పెట్టుకుని ఉంటాడు. వైశ్యుల దేవుడు, వైశ్యులకు దేవుడు ఉన్నాడు, మీకు తెలుసో తెలియదు, దేవత కన్యకా పరమేశ్వరి, కన్యకా పరమ వాసవి పరమేశ్వరి, కన్యకా పరమేశ్వరి వైశ్యుల దేవుడు. శూద్రుడు దేవుడు ఉన్నాడు, గ్రామదేవతలు కట్టెమైసమ్మ అలాగా. ఆయా వర్ణాలను బట్టి ఆ దేవతలు వస్తారు. సో కాబట్టి దేవుడు కూడా జీవుని యొక్క భావముల నుండి ప్రకటమైనాడు. వాస్తవానికి కుంచుకుంటే జీవుడు, వికసిస్తే దేవుడు. అజ్ఞానం చేత కుంచుకుంటే దేవుడు, జ్ఞానము చేత వికసిస్తే జీవుడు. కాబట్టి జీవుడు దేవుడు అనే భేదము కూడా అజ్ఞానము చేత కల్పించబడినది. ఒకసారి జీవుడు దేవుడు అనే భేదాన్ని కల్పిస్తే జీవుని యొక్క సంసారాన్ని జీవుడు కల్పించుకుంటాడు, దేవుడి యొక్క సృష్టిని దేవుడు కల్పించుకుంటాడు. జీవసృష్టి ఈశ్వర సృష్టి రెండు కలిస్తే సృష్టి అవుతుంది. జీవసృష్టి అంటే ఏమిటో తెలుసునండి? నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా జీతం, నా బ్యాంక్ అకౌంటు, నా కారు లేకపోతే నా స్కూటరు, నా చొక్క, నా డ్రెస్సులు, నా బంగారం, నా వెండి, నా బావమరిది, మా ఊరు, నా కులదైవం. మళ్ళీ వీడికి ఒక కులం, ఆ కులానికి ఒక దైవం, నా కులదైవం. ఇది జీవుడి సృష్టి. దేవుడి సృష్టి ఏమిటి?
పంచమహాభూతములతో నిండిన పృథివీ తేజో అదే పదిహేనుంది భూ భువ శువ ఈ లోకములన్నీ దేవుని సృష్టి. ఈ దేవుని సృష్టి అంతా మిథ్యే, జగత్తంతా మిథ్యే, ఈ జీవసృష్టి మిథ్యయే, ఈశ్వర సృష్టి మిథ్యయే, కానీ అది యథార్థమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జీవుడు తన సృష్టిని తాను చేసుకుంటాడు, దేవుడు ఆయన సృష్టిని ఆయన చేసుకుంటాడు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, భూలోకము, భూవర్లోకము, సువర్లోకము మొదలైన వాటిని ఆయన సృష్టించుకుంటాడు. నా ఇల్లు రావాలి, నా కంచం, నా మంచం, నా కుంచం ఇత్యాదులను వీడు సృష్టించుకుంటాడు. కాబట్టి ఇదంతా కూడా మహామాయ, దీంట్లో ఏది యథార్థము కాదు. ఆ శుద్ధ చైతన్యం ఒక్కటియే సత్యము అని శ్లోకం. మళ్ళీ అన్నాము, ఆనందమయ విజ్ఞానమయౌ, ఆనందమయుడు విజ్ఞానమయుడు అవు ఏతౌ ఈ ఈశ్వర జీవకౌ, ఈశ్వరుడు జీవుడు మాయయా అజ్ఞానము చే కల్పితౌ, కల్పించబడిన వారు తాభ్యాం వారిద్దరిచే సర్వం, సర్వము ప్రకల్పితం, కల్పించబడినది. ఆ ప్రా కూడా ఛందస్సు కోసం వేసిన ప్రా, అంతకంటే వేరే. మా చిన్నప్పుడు మేము మోనోపొలి అనే ఆట ఆడేవాళ్ళం. ముగ్గురు నలుగురు కూర్చుని డబ్బులు పంచిపెట్టు, డబ్బులు కాగితం డబ్బులు, ఉత్పత్తి డబ్బులు, 1000, 1500, 100, ఒక్కొక్కరికి 10,000 ముందు ఆట ఆడడానికి ముందు ఇవ్వడం, వీడికి 10,000, వీడికి 10,000. అక్కడ ఉంటుంది ఒక కాగితంలాగా ఉంటుంది, గవ్వలతో ఆడేవాళ్ళం. సిటీలో వస్తే న్యూయార్క్ 1000, నేను న్యూయార్క్ కొనుక్కున్నాను, వాడేమో టొరాంటో వాడు కొనుక్కున్నాడు. ఈ లోపల కొన్ని దేవుడి పేర్లు కూడా, వారాణసి ఒకడు కొనుక్కున్నాడు, ఢిల్లీ ఇంకొకడు కొనుక్కున్నాడు. నువ్వు కనుక నా ఊళ్ళోకి, నేను కొనుక్కున్న ఊళ్ళోకి వస్తే నువ్వు వడ్డీ కట్టాల్సి ఉంటుంది, వడ్డీలో అద్దె కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఇటు నుంచి అటు మారేవి. మేము చాలా సీరియస్గా ఆడేవాళ్ళం. నాకు గుర్తు, ఆయన భోజనానికి పిలిస్తే ఇదేదో మరి ఈ డబ్బు సంగతి తేలకుండా భోజనానికి వెళ్ళాలంటాం. ఇదేదో ఇవ్వాల్సిన ఉన్నది పుచ్చుకో, అది ఎప్పటికీ తేవల్లా ఆట, అలా పోతూ ఉంటుంది. మన సంసారం ఇంతకంటే సత్యమైనది కాదు. మోనోపొలి ఆట వంటిది. మనకేమో వాడు 500 ఇవ్వాలి వచ్చింది, మనం వీడికి 310 రూపాయలు బాకీ ఉన్నాం అది ఇచ్చాము అని, ఇది వస్తుంది అది వెళ్తుంది, అది వచ్చింది ఇది వెళ్ళింది, వీడు వచ్చాడు వాడు వచ్చాడు, ఇక్కడ రాగము అక్కడ ద్వేషము అంటూ ఇలాగ మోనోపొలి ఆటలాగా వీడు ఆడుతూ 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 ఉంటాడు. దాంట్లో బాగా పూర్తిగా నిమగ్నుడైపోయి ఉంటాడు, అంటే తల వరకు మునిగిపోయి ఉంటాడు. ఈ లోపల వాడు కాలపురుషుడు, హీ స్ట్రైక్స్, వాడు దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొడితే వీడికి హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో పడతాడు వీళ్ళే, ఏదో అలా ఏదో అవుతుంది. అప్పుడు కొంచెం కంగారు పడతాడు. దేవుడు ఈ ఆట చక్కగా సాగిపోతున్న ఆటలో, ఆట అలా సాగిపోతూ ఉండాలి, కానీ మధ్యలో ఈ కార్డియాలజీ ఏమిటి ఇదేమిటి అది కంగారు పడతాడు, ఏదో మందులో మింగుతాడు. ఆ మోనోపొలి ఆటకి ఏదో ఆటంకం వచ్చింది, ఏదో దెబ్బ పడింది అని అనుకుంటాడే తప్ప ఇదంతా ఒక మిథ్య, మాయా, కల్పన అని తెలుసుకోలేడు. ఆ ఆటని ఆ హాస్పిటల్ నుంచే కొనసాగించే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే తన పుత్రాదుల చేతను ఆట ఆడిపిద్దాం, నా ఆట మీరు ఆగండిరా, నా న్యూయార్క్ పట్టణంలో అద్దె వసూలు చేయండిరా, నాకు వారాణసి నాదే అక్కడ వడ్డీ తీసుకుంటురా అని భార్యని పిల్లల్ని పుష్ చేస్తూ ఉంటాడు ఆ హాస్పిటల్లో ఉండి. ఈ లోపల ఆ కాలపురుషుడు ఇంకో దెబ్బ కొడితే నోరు వెళ్ళబెడతాడు. ఆ మోనోపొలి ఆట అక్కడతో ఆగిపోయింది. భార్యాపిల్లలు కొనసాగిస్తారు, వాడికి వాడి వరహున అది కంక్లూడ్ అయిపోయింది. ఈ సంసారం అలా ఉంటుంది. అది సత్యమైతే అంత హఠాత్తుగా ఒక్క క్షణంలో అది అలా కుప్పకూలిపోయింది ఎందుకని? సత్యమైతే అలా ఉంటుందా? సత్యం కాదు కాబట్టే అలా క్షణాల్లో అది కుప్పకూలిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఏమీ దాంట్లో సారం ఉంటుంది, ఇట్స్ ఆల్ గాన్ ఇన్ ఎ సెకండ్.
ఒక్క సెకండ్లో ఆఖరు. ఎరా అంతా సక్రమంగా చేసుకుంటున్నారా అంటాడు, మోరు వెళ్ళబెడతాడు. వాళ్ళు సమాధానం చెప్పే లోపల వెళ్ళిపోయాడు. అది సంసారం అంటే. కాబట్టి నేను జీవుడను ఈశ్వరుడను అంటూ అలాగలాగా కల్పన. ఇదంతా కూడా జీవసృష్టి ఈశ్వర సృష్టి ఇదంతా కల్పనయే. ఆ బ్రహ్మ పరబ్రహ్మ శుద్ధ చైతన్యం తప్ప వేరే ఏది సత్యము కాదు. తాభ్యాం ఆ జీవ ఈశ్వరులచే సర్వం సర్వము అనగా జీవసృష్టి ఈశ్వర సృష్టి ప్రకల్పితం, గట్టిగా కల్పించబడినది. ఆనందమయ విజ్ఞానమయం ఈశ్వర జీవకం మాయయా కల్పితావేతం తాభ్యాం సర్వం ప్రకల్పితం తృణార్చకాది యోగాంతాః. ఇంకోటి ఉంది, అలాగనా ఈ తృణార్చకాది జీవాంతగా ఎక్కడుంది, దాని తర్వాత ఉందా? అయితే పాఠభేదం అని అనుకోవాల్సి ఉంది. పోలేండి, ఆ జీవాయుషాలు అట్టు పెట్టి ఈ తృణ ఎలాగూ సంగ్రహమేగా, కాబట్టి పర్వాలేదు. సంగ్రహంలో ఎలా ఉంది, మీరు సంగ్రహమే చూస్తున్నారే. అవును, బాగుంది ఆ శ్లోకం. సంభవ ఆ శ్లోకం ఇక్కడ కనపడకపోవడం అంటే ఎక్కడో మంచి శ్లోకం అది. ఓకే, మంచిది, మీకు ఇస్తా ఈ శ్లోకం అందాము. జీవేషయోర్మాయికయో వృథైవ కలహం యయుః అనుశోచామ ఏవాన్యాన్ నభ్రాంతైర్వివదామహే. జీవేషయోః మాయికయోః వృథా ఏవ కలహం యయుః అనుశోచామ ఏవ అన్యాన్ నా భ్రాంతైః వివదామహే. జీవుడు ఈశ్వరుడు వేరువేరు కాదు, ఒక్కటియే, ఒకే చైతన్యం అండి. ఇప్పుడు ఒకే నీరు మొత్తం అంత అంటే చెరువు అయింది, కేవలం కదులుతున్న ఆ చిన్నది అంటే అలా అయినది, తరంగము అయినది. ఉన్నది అక్కడ చెరువు లేదు, తరంగము లేదు, నీరు ఉంది. కలిపి అలాగా అనుశోచ అవును 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 అంతే దొరికింది, కరెక్ట్. సంగ్రహం చేశారు కదా, సంగ్రహం చేసేప్పుడు ఒక శ్లోకంలో రెండో పాదము, తర్వాతి శ్లోకంలో మొదటి పాదము కలిపి సంగ్రహం చేస్తారు. అది రెండో పాదమే, అలా కూడా చేస్తారు. ఒకప్పుడు ఒక లైన్లో సగమే తీసుకుని ఇంకో దానిలో కలిపి, నేను సూత సంహితలో చేసేవండి ఇదంతా. సూత సంహిత సారహ పుస్తకంలో ఇలాంటి వేషాలన్నీ వేస్తే తయారైంది, ఇలాంటి ప్రక్రియలన్నీ దాంట్లో ఉన్నాయి. అది ఆ రకంగా సంగ్రహమైంది. నాకు ఇవాళ ఎవరో చెప్పారు, ఊరికే అంటున్నా, మీరు అన్యథా భావించప్పుడు, మన సూత సంహిత సారహ పుస్తకము బర్క్లీ యూనివర్సిటీలో లైబ్రరీలో మేము చూసాము అని నాకు ఎవరో ఉత్తరం రాశారు. బర్క్లీ యూనివర్సిటీ సంస్కృత్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ సంస్కృత్ డిపార్ట్మెంట్, అక్కడ సంస్కృతం బాగా చదువుకుంటారండి.
ఇక్కడ మీరు ఇక్కడ యూనివర్సిటీస్కి వెళ్తే సంస్కృతం ఎవరు సరిగ్గా చదవరు. మన సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్, బాగా చేస్తారు. ఇంకా ఏవేవో యూనివర్సిటీలు ఉన్నాయి, వాటిల్లో సంస్కృత్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంటుంది, పెద్ద బలంగా ఉండదు. ఒకప్పుడు ఉస్మానియా బాగుండేది, ఇప్పుడు మోస్తరుగా ఉంది, నడుస్తుంది, నడుస్తున్నందుకే సంతోషం. సెంట్రల్ యూనివర్సిటీ స్ట్రాంగ్. బెర్క్లీ యూనివర్సిటీ సంస్కృత్ డిపార్ట్మెంట్, అక్కడ ఓపెన్ హైమర్ చదువుకున్నాడు సంస్కృత్. నేను బెర్క్లీ యూనివర్సిటీ సంస్కృత్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ని వాళ్ళని కలిశాను. అప్పట్లో నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండేవాడిని, మధ్యన మానేశాను. సో అక్కడ సూత సంహిత సారహ పుస్తకం ఉంది, మేము చూసాము, లైబ్రరీలో ఉంది, ఇట్ ఈజ్ బీయింగ్ స్టడీడ్ అని ఎవరో చెప్పారు నాకు. కాబట్టి ఈ రకంగా అక్కడో మాట ఇక్కడో మాట కలిపితే అది ఒక వాక్యం అవుతుంది. అది ఆ విషన్ అవసరం మనకి. మంచి శ్లోకం అది, జీవేషయోహ మాయికయోహ వృథా ఏవ కలహం యయుః అనుశోచమా ఏవ అన్యాన్ నా భ్రాంతైః వివదామహే. ఈ లోకంలో రెండు రకాల జనులు ఉన్నారు. నేను అంటూ ఉంటా, దేవాలయంలో కూర్చున్న జనులు, మార్కెట్లో ఉన్న జనులు. దేవాలయంలో కూర్చున్న జనులు అంటే ఏమిటి, ఏదో పూజ ప్రసాదం, దీపారాధన, కళ్యాణం అంటూ ఇలాగంటే ఏవో మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, ఈ మార్కెట్లో ఉన్న జనులు మళ్ళీ రెండు రకాలు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నవాళ్ళు, భోగ స్థానంలో ఉన్నవాళ్ళు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నవాళ్ళు డబ్బు పోగేసుకునే హడావుల్లో ఉంటారు, మేక్ మోర్ మనీ మోర్ మనీ మోర్ మనీ. భోగస్థానంలో ఉన్నవాళ్ళు ఆ పోగేసిన డబ్బును ఖర్చు పెట్టి భోగాన్ని అనుభవించే హడావుల్లో వాళ్ళు ఉంటారు. ఇది మామూలు జనం. కాబట్టి ఆ రెండు రకాల జనాల్ని ఈయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ముందు ఆ దేవాలయంలో కూర్చున్న జనాల గురించి చెప్తున్నాడు. ఈ దేవాలయంలో కూర్చున్న జనాలు ఉన్నారే, వీళ్ళు ఎవడైనా జీవుడు ఈశ్వరుడు ఒకే తత్వము అంటే కొట్లాటకు వస్తారు, వృథాగా కలహం చేస్తారు. జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అని అంటారు. కాదండి, ఒకే పరమాత్మతత్వము ఒకవైపు జీవుడుగాను ఇంకొక వైపు ఈశ్వరుడుగాను భాషిస్తోంది అంటే దెబ్బలాడతారు. ఆ దేవుడు కింగ్ ఆఫ్ హెవెన్, కింగ్ ఆఫ్ హెవెన్ నేనే అన్నాడు క్రైస్తు. మీకు తెలుసా, క్రైస్తుకి రాజకుమారుడు అని పేరు. మీరు ఎరుగుదరాది రాజకుమారుడు అని పేరు. అంచేతనే ఈ క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ రాజకుమారుడు అని పేరు ఉంటుంది వాళ్ళు. మీరు గమనించారో లేదు, రాజకుమారుడు రాజకుమారుడు అని పేరు ఉంటే వాడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉంటాడు. ఛాన్స్ ఈస్ దేర్, అందరూ కానక్కర్లా, ఛాన్స్ ఈస్ దేర్. అలాగే పునీత కుమార్ అని ఏదైనా పేరు, పునీత అంటే పవిత్రమైన, పునీత కుమార్ అంటే ది శాంక్టిఫైడ్ సన్ ఆఫ్ గాడ్ అనమాట. అది ఎవరిది, క్రిస్టియన్. సో ఆర్ యు ద ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని అడిగితే ఎస్ అంటాడు ఆయన. ఆర్ యు ద కింగ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఎస్ అంటాడు. అంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టే. ఆ భాష కొద్దిగా మారిందంటే ఆయన్ని వాళ్ళేమో క్రూసిఫై చేశారు. పైలట్ ఏమీ చేయలేదు, వాళ్ళే ఆ జ్యూస్ జ్యూస్ ఎందుకు, జ్యూస్ అంటే టెంపుల్లో ఉన్న జ్యూస్, ఆ టెంపుల్ ప్రీస్ట్లే వాళ్ళు ఏమన్నా. పీపుల్ హూ బిలీవ్ ఇన్ అబ్సర్డిటీస్ ఆర్ కేపబుల్ ఆఫ్ కమిటింగ్ అట్రాసిటీస్ అన్నాడు ఓ మహాకవి అని అన్నాడు ఒక ఫిలాసఫర్. అంటే అబ్సర్డ్ విషయాలను విశ్వసించడానికి సిద్ధమయ్యేవాళ్ళు ఎంతటి అట్రోషస్ పనులనైనా చేయటానికి వెనుకాడరు. ఎందుకంటే వాడు అంత అంధవిశ్వాసానికి వాడు రెడీ అయ్యాడంటే ఎంతటి హింసకైనా వాడు తయారవుతాడు. మనం చూస్తూ ఉంటాం, ఎగ్జాంపుల్స్ చెప్తే బాగుండదు. కాబట్టి వీళ్ళు దేవాలయంలో కూర్చుని దేవుడు వేరు నేను వేరు అని చెప్తూ ఉంటారు.
దేవాలయంలో కూర్చుండండి, ఒక గ్రూప్ కింద చెప్పడానికి చెప్పారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి దేవుడు జీవుడు ఒక్కటే అని మీరు అంటే అక్కడి నుంచి తరిమేస్తారు. ఏమంటే ఎలా చూస్తే దేవన్ గెట్ యు అరెస్టెడ్ ఆల్సో, వీడు మా రిలీజియస్ సెంటిమెంట్ దెబ్బతీస్తున్నాడు అని అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పి పాఠం ఇలాగ నాలుగు గోడల మధ్య చెప్తున్నాను కాబట్టి, లేకపోతే నన్ను తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సెంటిమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క మానసిక భావనల్ని వీడు హత్య చేసాడు కనుక డౌన్ 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 అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుంది. ఏదో నాలుగు గోడల మధ్య కాలక్షేపం చేస్తుంది. వాళ్ళు అలాగా దెబ్బలాడుకొస్తారు, అనవసరంగా దెబ్బలాడుకొస్తారు. మృతైవ కలహం వీడు అలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆ దేవుడు సరే, దేవుడు వేరు దేవుడు వేరు ఒప్పుకున్నాము. ఆ దేవుడు ఎలా ఉంటాడో చెప్పు అంటే వీడు అంటాడు ఆ దేవుడు కిరీటం పెట్టుకుంటాడు. వీడు చూసి వచ్చినట్టు దేవుడు పట్టు పంచి కట్టుకుంటాడు. ఏ పట్టు పంచి కట్టుకుంటాడు? కంచి పట్టు పంచి కట్టుకుంటాడు. అవును, కంచి పట్టు పంచి కట్టుకుంటాడు. అంటే కంచి నుంచి కస్టమ్ మేడ్ చేసి కట్టుకుంటాడు. ఇలా చెప్తారు వీళ్ళు. బాగా డబ్బున్న భక్తులు వీళ్ళు. కంచి పట్టు పంచలు, కంచి పట్టు చీరలు, కిరీటములు, ఆ తర్వాత కౌస్తుభ మాణిక్యము, చందనము, పునుగు, జువ్వాది, తర్వాత సహస్ర దీపాలంకార సేవ, అంతా డబ్బు వ్యవహారం, డబ్బున్న భక్తులు. వీళ్ళదంతా అదొనకం. వీళ్ళంతా రాజస్వ భక్తులు. ఇంకో భక్తులు ఉన్నారు. వీళ్ళకి క్లీన్గా ఉండకూడదు ఇది. అన్క్లీన్గా డర్తీగా ఉంటే, ఎంత డర్తీగా ఉంటే దేవుడికి అంత ప్రీతి. కాబట్టి బూడిది రాసేసుకోవటం, ఎముకలు వేసేసుకోవటం, పుల్లలు ఎత్తిపోయి పెట్టుకోవడం, నల్ల వేసుకోవటం, ఎముకల్ని పట్టుకుని ఆ ఎముకలతోటి ఇలా ఇలా నీళ్లు చల్లడం, ఎముకల్ని పూజ చేయటం, తర్వాత సగం కాలిన శవం మీద కూర్చోవడం, ఎంత వెదటు జుగుప్స కలిగితే అంత దేవుడికి ప్రీతి అని. ఇదో గోల తామస. జత వైష్ణవులు ఏమంటారో తెలిసిన ఆ శైవుల జోలికి వెళ్ళదంటారు. ఎందుకంటే వాళ్ళు అమంగళ స్వరూపులు, అంతా అమంగళమే. ఉడికే పేరుకి శివ అన్నారు తప్ప చుట్టూ అంతా అమంగళం తప్ప మంగళం. శ్మశానంలో అమంగళం, శ్మశానంలోకి అలాగే శ్మశానం పక్క నుంచి వస్తే ఇంటికి వచ్చి ఏం చేయాలి? స్నానం చేయాలి. ఇంకో సచేవ స్నానం చేయాలి అంటే అలాగే ఆ వస్త్రాలతో సహా స్నానం చేయాలి. అంచేతనే వాళ్ళు ఆ శివాలయం పక్క నుంచి వెళ్తే స్నానం చేస్తారు. శ్మశానంతో సమానం అది. అటు వెళ్ళరు అసలు, పక్క మీద ఉండిపోతారు. ఇదిగో దేవుడు జీవుడు వేరన్న వాళ్ళు ఈ విధంగా ఒకళ్ళతోటి ఒకళ్ళు కలహించుకుంటున్నారు. ఏదో దేవుడు అనే పేరుతోటి దేవాలయానికి వచ్చాడు, లేకపోతే ఏదో పూజా పురస్కారం ఉన్నాడు, లేకపోతే మంచి మార్గంలో నడుస్తాడేమో అని మనం సంతోషించడానికి లేదు. వాళ్ళు అలా కలహించుకుంటూనే ఉంటారు, ఒకళ్ళతోటి ఒకళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఈ కొట్లాటలు భారతదేశంలో హిందూ ధర్మంలో అయితే వెర్బల్ లెవెల్లో అవుతాయి, త్వం శుంఠ త్వం శుంఠ దగ్గర అవుతారు. మరో చోట అయితే కత్తులు కటార్లు గన్నులు బాంబులతోటి కొట్లాడుకుంటారు. క్రూసేడ్స్ అని ఇదని అదని అలాంటివి కత్తి యుద్ధాలు అలా ఉంటుంది. వీళ్ళు అలా కొట్లాడుకుంటూ ఉంటారు. వాస్తవంలో నువ్వు అనుకున్న జీవుడు జీవుడు కాదు, నువ్వు అనుకున్న ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు. భేదము కల్పితము, జీవత్వము కల్పితమే, ఈశ్వరత్వము కల్పితమే. శుద్ధ చైతన్యము, అద్వయ శుద్ధ చైతన్యం ఒక్కటియే సత్యము. ఆ విషయం వీళ్ళు ఎరగరు, అనవసరంగా కలహించుకుంటూ ఉంటారు. దేవుడు పట్టుబంచి కట్టుకుంటాడా దిగంబరుడుగా ఉంటాడా అని వీళ్ళిద్దరూ కలహించుకుంటారు. పట్టుబంచి కట్టుకుంటాడు అన్నవాడు చూసింది కాదు, దిగంబరుడు అన్నవాడు చూసింది కాదు. దిగంబరుడు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, దిగంబరుడు అంటే బట్టలు కట్టుకొని వాడని అనుకుంటారు. అది అసలు కానే కాదు. నేను కొండ కొమ్ము మీదకి వెళ్ళారే దిగంబరుడు అంటే బట్టలు కట్టుకొని వాడని కాదురా బాబు,
ఆకాశమే శరీరముగా కలిగిన పరమాత్మ అని అర్థము అని చెప్పాలనిపిస్తుంది. మరి వెళ్ళుగా వాడు ఏమంటాడంటే, దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర అని పాట పాడుతూ ఉంటాడు, అలా భజన చేస్తూ ఉంటాడు. అలా భజన చేస్తూ ఈ పైన వేసుకున్న వస్త్రము బరువు అనిపిస్తుంది. ఎందుకని దిగంబరా దిగంబరా అని పాడుతుంది. ఈ పైన కట్టుకున్న వస్త్రం తీసి పైకలు పారేస్తాడు. పొలివేడు ట్రాపికల్ కంట్రీలో అర్ధనగ్నంగా ఉందా నడిచిపోతుంది. ట్రాపికల్ కంట్రీలో నడుస్తున్నాయి. ఇక్కడ పక్కన పారేసి దిగంబరా దిగం, ఆ తర్వాత నడుముకున్న వస్త్రం కూడా పక్కన పారేస్తాడు. అలా ఉందో సరిగ్గా వస్త్రం అది కట్టుకోంటే అలా కట్టుకోని చెప్తే అది అపరాధం అవుతుంది. ఎందుకని వాడు దిగంబరా దిగంబరా అని భజన చేస్తుంటే, దిగంబర అంటే నగ్నంగా ఉండడం అని కాదు, సర్వవ్యాపకుడైన పరమ ఆకాశ శరీరం బ్రహ్మ అది దిగంబర అంటే. ఎవరికి చెప్తారు మీరు? ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటారు వీళ్ళు. వృథైవ కలహం యయుః, వీళ్ళు దేవుడు దేవుడనే గెంతులు వేసి వాళ్ళ పరిస్థితి అలా ఉంది. పోనీ మిగతా వాళ్ళని చూడండి, మిగతా వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బు భోగములు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. వాళ్ళు డబ్బు, అదే డబ్బులో ఏమీ లేదురా అంటే, పోనీ ఏమీ లేకపోతే సరే నీకు అక్కర్లేదు ఊరుకో, నా డబ్బు నాకు కావాల్సిందే. డబ్బే ముఖ్యం, డబ్బే దేవుడు, అలా ఉంటారు. ఆ ఇతరుల గురించి డబ్బు భోగాల్లో పడి కొట్లాడుకున్న వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ వ్యర్థంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఏమంటాము? అయ్యో పాపం అనాలి తప్ప ఇంకా అంతకంటే చేసేది ఏమీ లేదు. అయ్యో పాపం, వెర్రిమొహాలు, తెలీదు, మూర్ఖులు అని 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 అయ్యో పాపం అనుకోవడం తప్ప ఇంకేం చేయగలరు? ఒక ఆయన ఉన్నాడు, మంచి క్వాలిఫైడ్, అయితే యాంబిషస్. క్వాలిఫైడ్ ఏదో కొంత మంచిగా వర్క్ చేసుకుంటున్నాడు, మధ్యలో యాంబిషన్ మొదలైంది. అంబిషన్ ఎలా మొదలైంది? పక్క ఆయన ఆఫీసరు కారు కొన్నాడు, నువ్వేమీ కొనలేదు అని భార్య ఏదో అంది మొత్తానికి. నిజమే కదా, వాడు నాకంటే తక్కువ ఆఫీసర్, వాడు కారు కొన్నాడు నాకు కారు లేదే. మరి కారు కొంటే ఇన్స్టాల్మెంట్లో డబ్బు కట్టడానికి, పిల్లలేమో మామూలు స్కూల్లో చదివించకూడదు, ఖరీదైన స్కూల్లో చదివించాలి. అమ్మగారేమో మహిళా మండలంలో వెళ్ళి క్లబ్లో మెంబర్షిప్ అవ్వాలి. అమ్మగారు కూడా అప్పుడప్పుడు రమ్మి డబ్బులు పెట్టి ఆడుతూ ఉంటారు. కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకోసం ఎక్కువ వర్క్ చేసి మోర్ అంబిషస్, మోర్ కాంపిటేటివ్, మేక్ మోర్ మనీ, ఆ రకంగా నడిపించి ఆఖరికి ఏమైందో తెలిసిన టెన్షన్ బాగా పెరిగిపోయింది. మరి అంబిషస్ పీపుల్కి టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ పెరిగిపోతే రెండు సమస్యలు వెంటనే వస్తాయి, అయితే 40 ఏళ్ళకే వస్తాయి, 60 ఏళ్ళ దాకా ఆగక్కర్లా. 40 ఏళ్ళకే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి కడుపులో మంట, యాసిడ్. రెండు నిద్ర పట్టకపోవడం. ఈ రెండు వస్తే చాలు, ఇంకా వాడి జీవితాంతము డాక్టర్ల చుట్టూ తిరుగుతూ. నేను అనుకున్నా క్యాన్సర్ గొప్ప వ్యాధి అనుకున్నా. క్యాన్సర్ గొప్ప వ్యాధి కాదు, కడుపులో మంట, నిద్ర పట్టకపోవడం ఇవి గొప్ప వ్యాధులు. క్యాన్సర్నైనా జయించవచ్చునేమో, కానీ వీటిని జయించడం మాత్రం సంభవం కాదు. దాంట్లో పడ్డాడు. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో సంసారి రవిడు, సంసారంలో పడ్డాడు, అసత్యములైన వాటి వెంబడి పరుగులు తీస్తున్నాడు, మృగతృష్ణ వెంట పరుగులు, ఎండమావుల వెంబడి పరుగులు తీస్తున్నాడు, దొరికిపోయాడు సంసారానికి, అజ్ఞానానికి దొరికిపోయాడు, ఖర్చైపోతున్నాడు, అయ్యో పాపం అని అనుకున్నా. పోనీ చెప్దామా అంటే చెప్తే మనస్సు కష్టపెట్టుకుంటాడు, పైగా నీకెందుకు నా గురించి పోవాలంటాడు.
పైగా నువ్వు నన్ను చూసి అసూయ పడుతున్నావు అంటాడు. ఎవరికి చెప్తారు మీరు? చెప్పడానికి కూడా లేదు. అయ్యో పాపం అని అనుకోవడం తప్ప ఈ సంసారమును చూసి మనం చేయగలిగేదేమీ లేదు. అన్యాన్న ఇతరులైన సంసారులను గురించి అనుశోచామ ఏవా, అయ్యో పాపం అని అని మాత్రమే అనుకుంటున్నాము. అనుశోచనం అంటే అదే అర్థం, శోచనము అంటే అదే అర్థం. నేను కరెక్ట్గానే మీకు చెప్పాను. భ్రాంతై, ఈ భ్రమపడుచున్న వారితో నా వివదామహే, మేము కొట్లాటకు దిగము. ఆ దేవాలయానికి వెళ్ళి వాళ్ళు భ్రాంతులు, ఆ దేవాలయంలో కూర్చుని ఉన్నారే వాళ్ళు మోహమిచ్చా, వాళ్ళంత భ్రాంతులు వాళ్ళే కానీ కొహళ్ళు లేదు. అన్నీ సూపర్ స్టిషన్స్, అన్నీ భ్రమలే. ఇప్పుడు అభిషేకం పాలతోటి, పెరుగుతోటి, హనీ హనీతోటి, యాసిడ్ ఉంటుంది పాలల్లో, యాసిడ్ ఉంటుంది పెరుగులో, యాసిడ్ ఉంటుంది. పులుస్తుందంటే మరి యాసిడ్ ఉండదు. హనీలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ తోటి అభిషేకం ఎక్కువగా చేసేస్తాడు. దాంతో ఆ విగ్రహము అది కొంత డిజాల్వ్ అవుతుంది, దాని రూపు రేఖ లేకుండా పోతుంది. ఇప్పుడు మీరు ఏమని చెప్తాడో తెలుసినా, దేవుడికి పోనా ఏదో అపరాధం చేసాం కాబట్టి దేవుడు కోపం వచ్చిందని వాళ్ళందరికీ చెప్తాడు, ఆ కమిటీ మెంబర్స్ అందరికీ చెప్తాడు. అప్పుడు ఆ కమిటీ వాళ్ళు ప్రత్యేక సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం ఏంటంటే, దేవుడికి కోపం వచ్చింది అపరాధమును, దీన్ని సరిదిద్దుగా ఎట్లు అని అంటే, అప్పుడు ఒక ప్రధాన అర్చకుడు సలహా అడుగుతారు వీళ్ళు వెళ్ళి, అంధోనైవ నియమాన యథాంధ అన్నట్టుగా. ఆయన వీళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాడు, విశాలమైన కుంభాభిషేకం చేసి సంప్రోక్షణ చేస్తే కానీ అపరాధం పోదు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఐదు రోజులు సంప్రోక్షణ కార్యక్రమం చేస్తారు. చేసి ఆఖరికి ఆ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఆ పని ఏదో ముందే అనవచ్చు. నేను చెప్పింది అతిశయోక్తి అంతే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ అన్ ఎగ్జాగరేషన్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ దే ఆర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక మాట్లాడితే వాళ్ళు దే విల్ బ్లాస్ట్ యూ టు పీసెస్. వాళ్ళు మిమ్మల్ని మాట్లాడనివ్వరు. దే ఆర్ లైక్ దాట్. కాబట్టి వాళ్ళతోటి వివాదం పెట్టుకోండి. ఇంకే సంసారులు ఉన్నారు అన్యా అన్న, వాళ్ళని అయ్యో పాపం అని దూరం నుంచి అనుకోవాలి. కానీ వాడి దగ్గరికి వెళ్తే వాడు దెబ్బలాటకు వస్తాడు. అరే నువ్వు మూర్ఖుడవుగా, డబ్బు కోసం ఎవరో 2000 కోసం దెబ్బలాడుతున్నాడు. అరే నువ్వు మూర్ఖుడివి, 2000 కోసం దెబ్బలాడుతావా, తప్పు కదా అని అన్నారనుకోండి, అయితే నువ్వు ఇయ్యా 2000 వచ్చాడు తప్ప వాడు ఆ దెబ్బలాట బాగలేడు. అరే 2000 ఇంపార్టెంట్ కాదురా, డబ్బు ఈజ్ నథింగ్. మీరు ఆ ఎత్తటి వాడి మనస్సుకి నువ్వు సంతోషపెట్టు, వాడికి ఏదైనా సేవ చేయి, అది ముఖ్యం తప్ప డబ్బు కోసం వరీ అవ్వకు. అంటే సరే అయితే నువ్వు ఇచ్చేస్తావా 2000ను, ఆ పోర్ నేను ఇచ్చేస్తా, ఆ సేవ కూడా నువ్వే చేసుకో అయితే అలా 2000 పట్టుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు సంసారం అలా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేదాంతం అని చెప్పకూడదు. ఒక ఆయన ఏమన్నాడంటే మెట్ట వేదాంతం అన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నదంతా మెట్ట వేదాంతం అన్నమాట. అంటే నేను ఐ డోంట్ మీన్ ఇట్. ఈ పంచదశీకారుడు హీ డజన్ మీన్ ఇట్. ఆయన చెప్తున్నది హీ డజన్ మీన్ ఇట్. ఆయన ఏదో అలా ఊసిపోక చెప్తున్నాడు. మరి సత్యం ఏంటంటే దేవుడు వేరు నేను వేరు, అదే సత్యం. వాళ్ళ నోట్లో నోరు పెట్టడము సంభవమే కాదు. నా వివదామహే, మేము దూరం నుంచి దండం పెడతాము, అయ్యో పాపం అజ్ఞానులు అనుకుంటాము. ఎందుకంటే భ్రాంతై, వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, వాళ్ళతో వివాదం పెట్టుకోవద్దు. ఆ భ్రమలో ఉన్న వాళ్ళతో వివాదం పెట్టుకోకూడదు. ఎవళ్ళెవళ్ళతో వివాదం పెట్టుకోకూడదు అని ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ ఉన్నవాడితో నేను చేస్తున్న తప్పు అని వాటితో వాదించవచ్చు. సంసారి భ్రాంతిలో ఉన్నవాడితో వాదిస్తే
వాడు దెబ్బలాటకు వస్తాడు, వాళ్ళతో వివాదం పెట్టుకోకూడదు. అలాగే నేను ప్రేమించాను అంటాడు ఒకడు, వాడితో వివాదానికి దిక్కకూడదు. ఎందుకంటే వాడు ఒక స్పెల్లులో ఉంటాడు, వాడు ఆ స్పెల్లులో ఉండి వాడు మీ మాట వినడు. దూరం నుంచి భగవంతుడు వీడికి శుభమును చేయుగాక అని ఆశీర్వదించి మిగిలేయడమే అంటే ఈ సంసారంలో అలాంటి వారు అని ఆయన విద్యారణ్యస్వామి చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. ఈ ద్వైతులను ఈ సంసారులను దూరం నుంచి దండం పెడితే నా వల్ల కాదురా బాబు వీళ్ళు అని దండం పెట్టాడు. అది శ్లోకం, మంచి శ్లోకం కాబట్టి వదిలిపెట్టి శ్లోకం కాదు. అది జీవేషయోర్మాయికయో వృథైవ కలహంయయు అనుశోచామ ఏవాన్యాన్ నభ్రాంతైర్విమదామహే తృణార్చకాది యోగాంతః ఈశ్వరే భ్రాంతిమాశ్రితాః లోకాయతాది సాంఖ్యాంతాః జీవే విభ్రాంతిమాశ్రితాః తృణార్చకాది యోగాంతాః ఈశ్వరే భ్రాంతిం ఆశ్రితాః లోకాయతాది సాంఖ్యాంతాః జీవే విభ్రాంతిం ఆశ్రితాః. చూడండి, దీంట్లో నేను దేవాలయంలో కూర్చున్నవాడు, మార్కెట్ ప్లేస్లో ఉన్నవాడు అని నేను కొంచెం మోడర్న్గా చెప్పాను. ఆయన అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, జగత్తును ఆరాధించేవాళ్ళు అని అభిప్రాయం. ఓకే, ఆ పై శ్లోకంలో చూస్తాం, అదే కొనసాగిస్తున్నాడు. ఈ భ్రాంతులు అన్నారు కదా, వీళ్ళు భ్రాంతి పడిన వారు, భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలో ఉన్నవాళ్ళు రెండు రకాలు. ఒకటి, దేవుణ్ణి మేము పూజిస్తున్నాము అని ద్వైతంలో ఉండేవాళ్ళు భ్రమలో ఉన్నారు. వాళ్ళ భ్రమ దేని గురించి? ఈశ్వరుని విషయమై వాళ్ళు భ్రాంతిని పట్టుకున్నారు. ఈశ్వరుని విషయమై భ్రాంతిని పట్టుకున్నారు. భ్రాంతిని పట్టుకుని ఈశ్వరుడికి ఎలా ఉంటారో తెలుసిన, దేవుడు మైల పడిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి శుద్ధి చేయాలి. వాడికి దేవుని ఎడల ఉన్నది భ్రాంతియా లేకపోతే జ్ఞానమా? భ్రాంతి. వాడికి ఎంతసేపు దేవుడి గురించి భ్రాంతులు, దేవుడు మైలు పడిపోయాడు అని ఒక భ్రాంతి, దేవుడికి ధూపం వేయకపోతే ఆయన కష్టపడిపోతాడు అని వీడికి ఒక భ్రాంతి, దేవుడికి దీపం పెట్టకపోతే ఆయన ఏమవుతాడు, చీకట్లో ఉండిపోతాడు అని వీడి భ్రాంతి, దేవుడికి నైవేద్యం పెట్టకపోతే ఆయన తిండి తిప్పలు లేకుండా పండుకుంటాడు అని భ్రాంతి, దేవుడికి పైన గూడు వేయకపోతే ఆయన వర్షానికి తడిసి ఎండకి ఎండిపోతాడని వీడి భ్రాంతి. ఆహాహా, దేవుడికి మనం పెళ్లి చేయకపోతే ఆయన బ్రహ్మచారిగా ఉండిపోతాడని కూడా భ్రాంతి పడ్డా నేను ఆశ్చర్యపడను. ఇలాగ దేవుడి విషయంలో వీళ్ళందరూ అలా భ్రాంతి పడుతూ ఉంటారు. దేవుడి భ్రాంతులు వీళ్ళు, ఇంకా సంసార భ్రాంతులు వేరే ఉన్నారు, అది రెండో పాదం. ఈ దేవుడు భ్రాంతులు ఉన్నారే, వీళ్ళు ఎలా ఉంటారంటే గడ్డిపోస దగ్గర మొదలుపెట్టి యోగాభ్యాసం చేసి వాళ్ళ వరకు ఉన్నారు వీళ్ళు అని అంటున్నాడు ఆయన. మరి నేనేమంటాం లేదంటే ఆయన అంటున్నాడు, రుణార్చకాది యోగాంత. అది యా అంటే దేవుడు నాకంటే వేరే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో ఈ మొక్కలో ఉన్నాడు, ఈ వేప మొక్కలో ఉన్నాడు అని ఒకడు అంటాడు. కాదు ఈ దర్భగడ్డిలో ఉన్నాడని ఇంకొకడు అంటాడు. కాదు ఈ రాగి చెట్టులో ఉన్నాడని మరొకడు అంటాడు. కాదు ఈ మేడి చెట్టులో ఉన్నాడని ఇంకొకడు అంటాడు. అక్కడక్కడ పూజలు చేస్తూ ఉంటాడు. ఇంకొకడు అంటాడు వీటిల్లో చెట్టులోనూ చేమలోనూ ఎక్కడ ఉంటాడండి దేవుడు? దేవుడు విగ్రహంలో ఉన్నాడని ఒక శిలా విగ్రహాన్ని పెట్టి ఇంకొకడు పూజ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు కొండలో ఉన్నాడని ఆ కొండకి పూజ చేస్తాడు.
దేవుడు విషయం, దేవుడు భిన్నుడు అనేవాళ్ళు మీరు. ఇది వేదాంత క్లాస్ ఇది. మీరు అలాగ బుగ్గలు నొక్కేసుకోకండి సుమా, మరి పాఠం అలాగే ఉంటుంది. ఇంకా యోగులు ఉన్నారు. ఈ యోగులు ఏమిటంటే దేవుడు బయట లేడు లోపల ఉన్నాడు అంటారు. బయట ఉండడు దేవుడు, విగ్రహాల్లోనూ అక్కడ ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో లోపల ఉంటాడు. మనం సమాధి మార్గంలో ఉంటే ఆ దేవుడు మూలాధార చక్రం నుంచి అలాగ పైకి లేస్తాడు అని వాళ్ళు చెప్తారు. వీళ్ళందరూ కూడా ఈశ్వరుని విషయంలో భ్రాంతులై ఉన్నారు అందాము. తృణార్చకాది యోగాంతాః చెట్టు చామలను వాతి విగ్రహములను అర్చక అంటే శిలా, అర్చక అంటే శిలా, అదే అది వస్తుంది. అది అర్చక అంటే వర్షిపరని కాదు, యోగ అంతః అర్చక అంటే వర్షిపరని కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ టీకాకారుడు శిలా అంటున్నాడు, అలా అర్థం కూడా చెప్పచ్చు. ఆది మొదలుగు వాటిని పూజించి వారితో మొదలుపెట్టి అంటే చెట్టు చామలను రాళ్ళు రప్పలను పూజించి వారితో మొదలుపెట్టి యోగాంతాః చక్రములు యోగము అభ్యసించే వారి వరకు. అంటే హఠయోగం, ఈ హఠయోగంలో వీళ్ళు పెద్ద నిష్ణాతులు. ఈ వాళ్ళు ఆ మనిషిని చూడలేరే, వీడున్నాడే గత 10 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నాడు కానీ ఇంకా మణిపూర్ దాకానే వచ్చాడు అని చూసి చెప్పేస్తాడు. మరి ఆయన మాట ఏమిటండి, వాడు ఇంకా మూలాధారం దగ్గరే పడుతున్నాడు. నేను అనాహతానికి వచ్చి విశుద్ధికి కూడా వచ్చేసాను, ఇంక ఆజ్ఞాకీను సహస్రానికి మళ్ళీ నన్ను వెళ్ళిపోతాను అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ యోగా అంతా యోగా పీపుల్, హఠయోగా పీపుల్ వీళ్ళందరూ కూడా ఆ రాళ్ళు రప్పలు చెట్టు చేమల్ని పూజించే వాళ్ళతో మొదలుపెట్టి ఈ మూలాధారము చక్రములు పైకి వెళ్ళే కిందకు వచ్చాయి, ఇక్కడ మాయాశక్తి ఉన్నది మూలాధారంలో ఉన్నది అని ఇలాగ వీళ్ళందరూ కూడా ఈశ్వరే ఈశ్వరుని విషయమై భ్రాంతి భ్రాంతిని ఆశ్రిత పట్టుకొని ఉన్నవారు. అంటే ఇక్కడ ఈశ్వరుణ్ణి నిరాకరించట్లేదు, మీరు గమనించండి, ఈశ్వర నిరాకరణం కాదు. వేదాంతులు ఈశ్వరవాదులు. ఈశ్వరుడు నీ ఆత్మరూపంగా నీలో ఉన్నాడు తెలుసుకో, పైకి లేవనక్కర్లేదు కిందకి దిగక్కర్లేదు, తెలుసుకుంటే సరిపడుతుంది. నా స్వరూపము బ్రహ్మము అని తెలుసుకుంటే సరిపడుతుంది, దీంట్లో పైకి లేచేది లేదు కిందకి దిగేది లేదు, కాబట్టి తెలుసుకో. అది తెలుసుకోవడం మానేసి ఈ మూలాధారం నుంచి పైకి రావాలి అని ఒకసారి మొదలుపెట్టితే అది ఇంక అలాగేదో వికృతి ధోరణిలో పడిపోతుంది, అది ఎక్కడెక్కడికో పోతుంది. వామాచారాలు దక్షిణాచారాలు అంటే ఎవేవో పోతుంది అదంతా. ఆ రకంగా దేవుడి విషయమై భ్రాంతిని ఆశ్రయించి ఉన్నారు. దేవుడికి పశువులను బలిస్తారు. ఇప్పుడు కోడి అంటే పోలే చిన్న ప్రాణి ఏదో ఇచ్చాడు అనుకున్నామంటే మేకని ఇచ్చేస్తాడు. కోడికి 10 రెట్లు బరువు మేక, పెద్ద జంతువు. పోలే మేకను కూడా ఏదో ఇస్తే ఇచ్చాడు అనుకుంటే బలిని ఇచ్చేస్తాడు. బలి ఇంకా దొరకట్లేదు కానీ అది ఏనుగును కూడా బలి ఇచ్చేస్తాడు. యు కెనాట్ స్టాప్ ది గాయ్. పీపుల్ హూ బిలీవ్ ఇన్ అబ్సర్డిటీస్ డోంట్ హెసిటేట్ టు కమిట్ అట్రాసిటీస్. అలా ఉంటారు. దేవుడి పేరు చెప్పి జల్లికట్టును నిర్వహిస్తారు అక్కడ, దేవుడి పేరు చెప్పి ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తారు. అన్నీ దేవుడి పేరు మీద నడుస్తూ ఉంటాయి. దేవుడి పేరు మీద తాగేస్తారు, కంట్రీలు ఇక్కడ ఫుల్గా తాగేస్తాడు దేవుడి పేరుతో. అబ్బో లోకాయతాది సాంఖ్యాంతాః దేవుడు లేడు జగత్తే సత్యము అని చెప్పే లోకాయతులతో మొదలుపెట్టి ప్రధానము నుండి జగత్తు పుట్టినది, దేవుడు లేడు అని చెప్పే సాంఖ్యుల వరకు జీవే జీవుని విషయమై విభ్రాంతి విశేషమైన భ్రాంతిని ఆశ్రితాహ పట్టుకున్నారు.
ఇప్పుడు లోకాయుతులు ఉన్నారనుకోండి, నాస్తికులు అనుకోండుకొని, నాస్తికులు సాంఖ్యులు, సాంఖ్యులు ఇప్పుడు మీకు ఎవరో కనపడరు, నాస్తికులు ఎక్కడ పడితే అక్కడ కనపడతారు. నాస్తికుల్ని మీరు ఎలా దేవుడు సత్యమా అని అడిగితే ఏమంటాడు, కాదు అంటాడు. ఓకే, పోలే దేవుడు సత్యము కాదు, జీవుడు సత్యమా అని అడిగితే ఎస్ అంటాడు. ఎందుకో తెలిసినా వాడే జీవుడు, ఎస్ అంటాడు. ఉపనిషత్తు ఏమని చెప్పింది, ఎవడైతే బ్రహ్మ లేదని అన్నాడో వాడు తానే లేదని చెప్పుకున్నట్లయినది. అసద్బ్రహ్మేతి వేద చేతి, సో తానే లేదని చెప్పుకున్నట్లయినది. అస్థి బ్రహ్మేతి చేద్ సంతమేనంతతో విదురితి. బ్రహ్మ గలడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, నేను ఉన్నాను అని అర్థం. బ్రహ్మ లేడు అంటే నేను లేను అని అర్థం. అంతటి అజ్ఞానంలో ఈశ్వరతత్వమును తాము ఈశ్వర స్వరూపులై ఉండి కానీ మేము జీవులమని భ్రమపడుతో, ఈశ్వరుడనేవాడు లేనే లేడని భ్రమపడుతో వీళ్ళు ఉన్నారు. ఈ నాస్తికుల దగ్గర మొదలుపెట్టి సాంఖ్యుల వరకు అలా ఉన్నారు, వీళ్ళు భ్రాంతి పడే ఉన్నారు. వీళ్ళందరితోటి దెబ్బలాడడం మాకు పని కాదు, మరి మీరేం చేస్తారు, అద్వితీయ బ్రహ్మతత్వం అని అంటున్నారు. మేము అద్వితీయ బ్రహ్మతత్వాన్ని పట్టుకుంటాము. వీళ్ళు ఈ దేవుణ్ణి పూజించేవాళ్ళు, భేద దృష్టితో దేవుణ్ణి పూజించేవాళ్ళు, దేవుడు లేడని దేహాన్నినో భోగాల్ని పూజించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా భ్రాంతులే. ఆ రెండు మార్గములు తప్పు మార్గములే. అద్వైత పరబ్రహ్మతత్వము ఆత్మరూపముగా ప్రకాశిస్తోంది అని తెలుసుకున్న వాళ్ళే కృతార్థులవుతారు అని తరువాత శ్లోకంలో వస్తుంది. ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సో వీకెండ్ వచ్చేసింది.